మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా హిందూ బంధువులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మన దేశవ్యాప్తంగా కూడా అన్ని దేవస్థానాల్లో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో హిందువులందరూ పూజలు చేసుకుంటా ఉన్నారు. ఒక భక్తియుత వాతావరణం, ఒక ధార్మిక వాతావరణం ఇవాళ దేశవ్యాప్తంగా నెలకొన్నది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నది. వాటి అందరూ కూడా నిస్వార్థంగా అందరి క్షేమం కోసము ఆ పరమేశ్వరుని ప్రార్థించాలని చెప్పి, స్వార్థాన్ని వీడాలని చెప్పి, అందరి క్షేమం కోసము ఆ స్వామివారిని తలిస్తే కొలిస్తేనే ఆ స్వామివారు మన మీద కరుణా కటాక్షాలు అందజేస్తున్న విషయాన్ని ఒకసారి భక్తులందరూ గుర్తుంచుకోవాలి. నేను అనేటువంటి స్వార్థాన్ని వీడి సమాజ క్షేమం కోసం, అందరి క్షేమం కోసం, అందరి బాగోగుల కోసం ఆ పరమేశ్వరుని ప్రార్థించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి హిందూ బంధువులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పుడే శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. చాలామంది పేదోళ్ళు వస్తారు ఇక్కడ. పేదోళ్ళు వచ్చి అలా ఉపవాస దీక్షలు వారితో వస్తున్నారు. అనేక మంది స్వాములు, శివస్వాములు దీక్షలు తీసుకుంటున్నారు. ఈసారి పెద్ద మొత్తంలో దీక్ష తీసుకునే స్వాముల సంఖ్య పెరిగింది. ఒక సెంటిమెంట్, సమాజ క్షేమం కోసం, అందరి కోసం వాళ్ళు ఆ ప్రార్థిస్తున్నారు. తప్పుడు స్వాముల యొక్క కోరికలు తీరాలని చెప్పి, వాళ్ళ కుటుంబాల కోరికలు తీరాలని చెప్పి, వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు, చాలామంది అడగడం జరిగింది. ఇవాళ శివరాత్రి ఈ వెములవాడ దేవస్థానానికి వచ్చిన భక్తులు అందరూ కూడా, భక్తులు ఎవరైనా కూడా ఆ శివుని మర్చిపోరు, ముఖ్యమంత్రి కేసీఆర్ మర్చిపోరు. ఇంత దుర్మార్గము మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, నువ్వు అంటే ఏ గుండె ఏ ఎండ కాకుండా పడతాడు ఈయన. ఇప్పుడు శ్రీమన్నారాయణ అయిపోయింది, నెక్స్ట్ ఆంజనేయ స్వామి పట్టాడు, ఇక యాదాద్రి అయిపోయింది, అందులో ధర్మపురి వేండు అటు కథం హ్యాండ్ ఇచ్చిండు, పెద్ద చేయి ఇచ్చిండు ఆడ. అంతకంటే ముందు వెములవాడకి వచ్చిండు, 8 సంవత్సరాలు వెములవాడకి వచ్చిండు. 400 కోట్లు ఇస్తాడే, 400 కోట్ల సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇప్పటికీ 800 కోట్లు దాడుతుండే, ఒక్క పైస ఇయ్యలే. ఇది ఇయ్యపోయి ఇక్కడ పైసలు తీసుకొని బయట పెడుతుంది, మళ్ళా ఇక్కడ పైసలు తీసుకుపోయి బయట పెడుతున్నాడు. కనీసము శివరాత్రి పెద్ద ఉత్సవము, లక్షలాది మంది భక్తులు వస్తారు ఇక్కడ, కనీసము దానికి సమీక్ష చేయాలి. తూతుమతంగా సమీక్ష చేసి అసలు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మన ఏర్పాటు చేస్తున్నారా, నిధులు కేటాయించకుండా కనీసం అంటే 50 కోట్లు 50 కోట్లు ఇక్కడ కొరుకుపోయాడు. 50 కోట్లు ఏ సరిపోతాయి ఇక్కడ, ఆ 50 కోట్లు ఆ కార్యక్రమాల కంచి దానిలో జేబులు నింపుతారు. కొండగట్ట దానికి వస్తాయి, ఏం పీకుడు పడినా నీకు, కొండ దగ్గర దానికి వచ్చినవి విమలవాళ్ళు ఏమన్నా బాగా పీకుడు వ్యక్తి కదా, నేను ఏమైనా పెళ్లి చేసుకున్నా, ఇదే దేవాలయంలో పెళ్లి చేసుకున్నా, ఈ దేవుని మర్చిపోతానంటివి, ఇప్పుడు మర్చిపోయినావు గుర్తుంచుకున్నావా, దేవుని కూడా శరగోపం పెట్టే మురుకుడి నువ్వు. కొండగట్ట దానికి వచ్చినవి ఇంత పెద్ద పవిత్రమైన పండుగ ఆడ ఈ వద్దలేము, కానీ శివుడు ఏం పాపం చేసిడు అంటున్నా, శివభక్తులు ఇలా ఏం పాపం చేసిడు అంటున్నాను. కనీస సౌకర్యాలు, నీళ్ళు పసిపిల్లలు ఏడుస్తున్నారు. నేను టీవీలు చూసి వెళ్ళ రాత్రి 12 గంటలకు వస్తే ఇప్పుడు కూడా దర్శనం కావాలి చాలామంది. నీళ్ళు లేవు, కనీసం ఒక చిన్నపిల్లలకు కానీ, అవి దివ్యాంగులు ఉంటారు వాళ్ళకి కానీ, ఓల్డ్ ఏజ్లో కానీ, చేత కానీ పేషెంట్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకు కూడా స్పెషల్ దర్శనం చేసుకోవాలంటే కనీసం లేదు. ఎక్కడికైనా పడిపోతున్నారు, తిట్టిన తిట్టు తిట్టకుండా పొట్టు పొట్టు చెప్తారు కేసీఆర్. నేను అవే శాపనార్థాలి, ఇక కొంచెమన్నా అక్కలు ఉండాలి, ఇంకా కొండగడ్డ దానికి వచ్చి నువ్వు ఇటు దానికి వచ్చి చూద్దాం ఎట్లా భక్తులు, ఇంత మంది భక్తులు వస్తారు, నీకే ఓట్లు పడతాయి కదా మంచిగా చేస్తే. నువ్వు ఎప్పుడు చంపేది ఓట్ల కోసమేనా, ఓట్లు ఓట్ల కోసమే, అధికారం కాపడం కోసం, పైసలు చంపడం కోసం. కానీ అందుకే చెప్తున్నావు కదా, శివుణ్ణి మర్చిపోరు, ఇవాళ కేసీఆర్ని మర్చిపోడు, నీ అంత మూర్ఖుడు ఇంకోలేడు, నువ్వు పక్కా హిందూ ద్రోహివి, పేదోళ్ళ ద్రోహివి, పేదోళ్ళు దర్శించుకుంటారనే కానీ ఇద్దరు నిర్లక్ష్యం చేసినావు. పక్క ప్లాన్ ప్రకారం ఇలా కావాల్సుకునే ఇలా వెములవాడ దేవస్థానం నిర్లక్ష్యం చేసినావు. నేను పార్లమెంటు సభ్యుని గెలిచిన తర్వాత రిక్వెస్ట్ చేసిన, డిమాండ్ చేసిన, మళ్ళీ రిక్వెస్ట్ చేసిన, నువ్వు ఛాలెంజ్ చేసినావు, నీ కొడుకు వీకినట్టే కొడుకు వచ్చి ఛాలెంజ్ చేసాడు, నేను కూడా ఛాలెంజ్ స్వీకరించిన. ప్రసాదం స్కీమ్ కింద వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, పేదోళ్ళు దర్శించుకున్నట్టు దేవస్థానం, ఇది పవిత్రమైన పుణ్యక్షేత్రము, శక్తివంతమైన పుణ్యక్షేత్రము, దీని ప్రసాదం స్కీమ్ కింద నేను తీసుకొస్తా, నాకు అప్రూవల్ ఇవి అని చెప్పి ఎన్ని నేను గెలిచిన పంచి మొత్తుకుంటున్నా. వేడుకున్నా నీకు 2 చేతులు జోడించి వేడుకున్నా, ఏమవుతుండేస్తుండే
కొండగట్టు దేవస్థానం కూడా ఏదో స్కీమ్లో పెట్టిద్దామని చెప్పిన, ధర్మపూర్ దేవస్థానం కూడా ఏదో స్కీమ్లో పెట్టిద్దామని చెప్పి అప్రోల్ ఇవ్వమని చెప్పిన, సమీక్ష పెట్టు అని చెప్పిన, అప్రోల్ ఇవ్వకుండా ఇవాళ ఏ విధంగా అంటే మేము మోడీ గారు ప్రశాంత్ స్కీమ్ కింద పెడితే మోడీ గారు పెరుస్తుంది. ఇప్పుడు కూడా పేరు ప్రఖ్యాతుల కోసం తప్ప దేవుని గురించి ఆలోచించాలి, భక్తుల కష్టాలు రాకుండా ఆలోచించాలని చెప్పి సోయి లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఖయాలు తప్పున్నాడు కాబట్టి ఇలా కనీసం శివరాత్రి రోజున మంచి చేస్తాడు అనుకున్నా ఆ శివుడన కనికరించాలి. ఈ మూర్ఖుని పాలన పోవాలి. అయిపోయింది, నీ బిడ్డ గురించి తెలిసింది, ఇప్పుడే తెలిసింది నీ బిడ్డ గురించి. అట్టే శివుడు వట్టి కూర్చుంటాడా, నీ పేదలు వట్టి కూర్చుంటారా, ఏం చేసిండు? నిన్న బెయిల్ షీట్, బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేశారు. ఆ బెయిల్ పిటిషన్లా 4 సార్లు నీ బిడ్డ పేరు వచ్చింది, 4 సార్లు నీ బిడ్డ పేరు వచ్చింది, 4 సార్ల బెయిల్ పిటి నిందితులు వేసుకున్న బెయిల్ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసి, డిస్మిస్ చేసిన బెయిల్ పిటిషన్లో నీ బిడ్డ పేరు 4 సార్లు వచ్చింది. నీ బిడ్డకు దొంగసారా దంద పేరు, దొంగసారా దందాలో నీ బిడ్డ ప్రమేయం ఉందా లేదా? ఎందుకు నోరిప్తలేవు? ఇలా శివుని క్షేత్రం చదువుతున్నా, నీ బిడ్డ ప్రమేయం ఉందా లేదా? నువ్వు లేదు అంటలేవు, ఉన్నది అంటలేవు, దోపుచ్చులు ఆడుతున్నావు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం గురించి మాట్లాడితే తిట్టుడు స్టార్ట్ చేసినావు. ఏమి ఇస్తలేదు, నీకెందుకు ఇస్తారు, నీ జేబులోకి వెళ్ళా పైసలు. నీ బిడ్డ 100 కోట్లు తీసుకుపోయి దొంగసారా దాంట్లో నవ్వుకుంటూ ఆడవాళ్ళు దాన్ని రాగా తిరుగుతున్నారు, నవ్వుకున్నారు గీడ 100 కోట్లు గిరీసం ఒక 10 కోట్లు 50 కోట్లు 100 కోట్లు ఇక్కడ ఇస్తలేవు, పేదోళ్ళ భక్తులకు ఇస్తలేవు, విమలవాడ దేవస్థానానికి ఇస్తలేవు. నీ బిడ్డకి ఎక్కడ వచ్చిన పైసలు 100 కోట్లు బిచ్చ బతికంటేవి నువ్వు, నువ్వు నీ భార్య ఇద్దరే అంటే ఏం చేస్తాయి 100 కోట్లు ఎందుకు దందా చేస్తారు? పేదోళ్ళకి ఎందుకు ఇలా కనీసం సౌకర్యం కల్పిస్తలేవు. అందుకే శివుడు చూస్తాడు బిడ్డ. ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంకి ఇచ్చారట, తప్పకుండా ఏదో ఏది జరగడం జరుగుతుంది. నీ నీ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. శివుడు చూస్తాడు, మోడీ గారు చూస్తాడు.